పిడుగుపాటుతో మృతి చెందిన రైతు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో ఇటీవల పిడుగుపాటుతో మృతి చెందిన పల్లా శ్రీనివాస్ కుటుంబాన్ని తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ మున్సిపల్ ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శుక్రవారం మృతి చెందిన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు 5 లక్షల చెక్కును అందజేశారు. వ్యవసాయ శాఖ నుండి 25,000 చెక్కును జిల్లా వ్యవసాయ అధికారి అందజేశారు. ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అయినా వెంట జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, మండల ఎంపీపీ లావణ్య, వైస్ ఎంపీపీ అబ్రహము, వక్స్ చైర్మన్ త్రిపాణి శ్రీనివాస్, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు మరాఠీ మల్లిక్, పార్టీ సీనియర్ నాయకులు ఈర్కపల్లి రాజు, పొన్నాల శ్రీనివాస్, మేకల ఎల్లయ్య, కమలాకర్ జెడ్పీ చైర్పర్సన్ నాలకొండ అరుణ తదితరులు ఉన్నారు. పెట్టొద్దు అని వారికి రోజు చెప్పడం కూడా జరిగింది. అందరికీ కృతజ్ఞతలు. జై తెలంగాణ, జై రమేష్ బాబు. మన ప్రియతమ జిల్లా మంత్రి వర్యులు కేటీఆర్ గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరుణక్క గారు, ఈరోజు పల్లా శ్రీనివాస్ అనే వ్యక్తి పిడుగుపాటుతో మృతి చెందగా వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. అతి తక్కువ సమయంలో నష్టపరిహారం కూడా 5 లక్షల రైతు బీమా అందించడం కూడా జరిగింది. ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి, కేటీఆర్ గారికి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారికి, సీఎం కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వమే వారి ముందుకు వచ్చి ఆదుకుంటుందని కూడా మేము గర్వంగా తెలియజేస్తున్నాము. జిల్లా ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో 25,000 చెక్కును కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో మూడపల్లి గ్రామంలో రైతులకు రైస్ మిల్లుల ఆధ్వర్యంలో వారిద్దరి మధ్య మాట్లాడడం జరిగింది. ఒక క్వింటల్కు 8 కేజీల తాలూను తీసేస్తున్నారని తెలిసిన తర్వాతనే హుటాహుటిన దానికి సంబంధించిన అధికారులకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ, రైతులకు కానీ, రైస్ మిల్లర్లతో కూడా మాట్లాడడం జరిగింది. రైస్ మిల్లర్ల సమస్యలు ఏమైనా ఉంటే ఐటీ శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారు గత 5 రోజుల క్రితం చందుర్తి వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో అకాలంగా పిడుగుపడడం వల్ల మరణించినటువంటి పల్లా శ్రీనివాస్ యొక్క కుటుంబాన్ని పరామర్శించడానికి ఈ రోజున చందుర్తి మండల కేంద్రానికి రావడం జరిగింది. అంతేకాకుండా వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి రైతు బీమా 5 లక్షల రూపాయల ప్రొసీడింగ్ కాపీని, అలాగే వ్యవసాయ అధికారుల యొక్క జిల్లా అసోసియేషన్ ద్వారా 25,000 రూపాయల చెక్కును ఈ రోజున వారి కుటుంబ సభ్యులకు అందజేసి వారి మృతికి మరి ప్రగాఢ సానుభూతిని మంత్రి గారు వెలిబుచ్చడం జరిగింది. భవిష్యత్ కాలంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పేసి ఆ చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు మరి గౌరవ మంత్రి గారు, కలెక్టర్ గారు వారికి భరోసా ఇవ్వడం జరిగింది. మరి ఆపదలో ఉన్నటువంటి వ్యక్తులను ఆదుకునేటువంటి మనసు ఉన్నటువంటి కేటీఆర్ గారు మరి ప్రత్యేకంగా చందుర్తి మండల కేంద్రానికి వచ్చి ఈ రోజున ఈ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. మరి ఆ కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ పక్షాన కానీ, ప్రభుత్వ పక్షాన కానీ అన్ని విధాలుగా వారికి ఆదుకుంటామని చెప్పి, భవిష్యత్ కాలంలో ఇంకే విధమైనటువంటి ప్రభుత్వ పథకాలైనా కూడా అందే విధంగా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.